జానా ఇక్కడ సర్పంచులు అందరూ నాకు అనుకుంది కొబ్బరికాయలు బాగున్నాయి మీరు అందరు ఫంక్షన్ చేసుకోవచ్చు బండి మీరు అందరు చేసుకోవచ్చు కీలాటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ అన్న గారికి అంబార్పేట గ్రామం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం తెలిపిన మరియు ఇంత మంచి కార్యక్రమం జరుపుకోవడానికి సహకరించినటువంటి మన సంజయ్ అన్న గారికి గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం మరియు రూరల్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన అర్బన్ మండల్ జెడ్పీటీసీ మహేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అర్బన్ మండల్ పార్టీ అధ్యక్షులు సురేంద్రరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జాగారావు మహేష్ గారు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ ఇంత గొప్ప అవకాశం ఈ వేదికపై మాట్లాడుకునే అవకాశం కల్పించినటువంటి సంజయ్ అన్న గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట రోజు సంజయ్ అన్న గారికి వెళ్ళి సార్ కవిత గారిని ఖచ్చితంగా మన గుడికి తీసుకురావాలంటే ఒకటే మాట నువ్వు 15 నిమిషాలు టైం ఇస్తారంట ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత రాలన్నారు. కానీ
అంతరాయ సర్పంచ్ చైతన్య బాబు గారు ఒక పట్టుబట్టి తొలగుడు అన్ని విధాలు సహకరించారు.
ఆ సందర్భంలో ఇంతకుముందు చెప్పినట్టు మీడియా చూస్తే ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయాలన్న అప్పుడే శంకమ్మ గారిని కూడా తీసుకున్న మీటింగ్ తీసుకొచ్చిన వారి సహకారంతో వారి ప్రోత్సాహంతో నేను అధికారులు నేను అడగలేకపోతే వారే కావాలంటే నేను రావడం జరిగింది గెలిచిన దురదృష్టవశాత్తు ఈ అప్పుడు రకరకాల కుట్రలు అంతా ప్రభుత్వం తోడిపోయింది అయినా కానీ ప్రభుత్వం రావడం ఇవన్నీ కూడా మనం చేసింది వీటికి కట్టినప్పుడు కూడా నాకు అనుమానం వచ్చింది బండల మీద ఎట్లా కడతారు ఏం లేదు నిజంగా మన గ్రామస్తులు మీ ఎప్పుడు సంకల్పం మన చెరువులు అటు ఇటు మట్టి తెచ్చిన మోసలు మీరు కూడా మనసుకి కట్టలేదు ప్రభుత్వం కలిగించారు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఇంతకుముందు మా జీవితాలు తెలిసిన మిత్రులు అంటున్నారు అలా వర్షపడి డబ్బులు ఎక్కువ మనం అర్థం చేసుకోవాలంటే ఇవాళ మంచిగా వెంకటేశ్వర స్వామి పాదాల చింత వారి కింద మనం చేసుకుంటే పుణ్యం కూడా వస్తుంది వెనకాలంలో భోజనాలు కూడా చిన్న ఉన్నది దాని గురించి కనుక మంచి చేసుకుంటే ఇవాళ మన ఊరే కాదు జైత్యాలు ఎంతో మంది వచ్చి చేసుకునే అవకాశం ఉంటుంది ఊరికి ఆదాయం పెరుగుతుంది పది మంది గుడికి ఇక్కడికి అంతా ఉంటే ఒక నాలుగు హోటళ్ళలో ఆటోలలో మన తెలుగుకి ప్రదర్శించబోతే ఎక్కడో ఒకసారి మనకు ఆదాయం పెరుగుతుంది ఊరికి ఊరికి పేరు కూడా నాంతది రేపటి జయగారిపై అంబార్పేట అనగానే వెంకటేశ్వర సార్ అనుకున్నాం మన కళ్ళ పక్కనపై రైల్వే స్టేషన్ పక్కుంటారు ఇంకా ఎక్కువ మంది చెప్తారు ఏదో రకంగా మనకు అన్ని విధాల ఇది మంచి ఉపయోగకరమైనది చాలా సంతోషం ఎందుకంటే తమ్ముడు గంగాధర్ చదువుకున్నాడు సర్పంచ్ అయ్యాడు ఆయన ఇంట్లో కూడా మా ఉపసర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసినప్పటికే మరి అలా రైతు మీద కట్టే సర్పంచులకు రెండు తిల్లకండి ఒకవైపు కష్టాలు ఒకవైపు పేరు వస్తుంది అంతకుముందు సర్పంచ్ విమర్శించడం కట్టండి అప్పటి పరిస్థితే ఇప్పుడు మా సర్పంచులకు కష్టాలు ఉంది ఓసారి నారాయణ జర గుర్తపట్టినట్టు కానీ ఏమైనా సర్పంచ్ నారాయణ చెట్టు పెట్టి దాని వయసు పత్తు ద్వారా ఉండండి లేదా గంగాధర్ కట్టండి మా లక్ష్మణ్ అసలబాద్ కదా రూములు చెట్టు పెట్టాలని చెప్పి అప్పుడప్పుడు అంటా ఉంటాం కానీ ఊరు ఎక్కువ ఉంటుంది ఊరు అనేది సొంతం రోడ్డు వేసుకు మోగ్గి ఐదు చెప్పండి కాదు కానీ అన్ని రోడ్లకు చెట్లు మాత్రం పెట్టే అవకాశం ఈ ఐదు వేలలో జరుగుతుంది అన్ని రోడ్లకు చెట్లు పెట్టచ్చు అదే ఈ సందికి 50 చెట్లు పలానా నారాయణ సర్పంచ్ ఉన్నప్పుడైనా జాను ఉన్నప్పుడైనా లక్ష్మి ఉన్నప్పుడైనా పేరు మనం తెచ్చుకోవచ్చు ఎందుకంటే దానికి మన ప్రభుత్వం ఫుల్గా సపోర్ట్ చేస్తుంది చెట్లు ఇస్తుంది ఉపాధి హామీలు 30,000 రూపాయలు ఇస్తుంది ట్రాక్టర్ ఇచ్చింది ట్రాక్టర్ ఇచ్చింది కానీ మొత్తం సర్పంచ్ మీద పెడితే సెక్రటరీ మీద పెట్టడంలో కాదు ఇక్కడ మన అంబర్పేట గ్రామస్తున్నారు మా నాయకులు చెప్తా ఉన్నాం మన ప్రజలతో సహకారం ఇంటి ముందు పెట్టే చెట్లు మనల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఊరగడ రాదు మనల్ని నీళ్లు పోసుకోవాలి దరిదంతో పెట్టాం భర్త తప్పుకున్న మనల్ని దడి చేసుకోవాలి ఇంకా మూలకు మన ఆదాయం పెట్టుకుని చెట్లు పెంచుకోవాలి అల్టిమేట్గా మన సన్నిహితం మన ఇంటి తరపున చెట్లు పెడితే మనకి నీళ్ళు ఇస్తుంది కాయల చెట్టు అయితే మనకే కాదు పూల చెట్టు అయితే పూల ఇస్తుంది ఇక గాలి అయితే అది చెట్టు ఇస్తుంది ఇంతకుముందు శరపలకాయ చెప్పారు మనం విడిసే గాలి మనుషులు మనుషులమే కావచ్చు కానీ విషం కాదు విషం గాలి ఇస్తాం ఆ విషాన్ని అవి తీసుకుంటే మనం బతికే గాలి అది చెట్టు మనం బతకాల్సిన గాలి అది చెట్టు కాబట్టి ఇంటికి చిన్న చెట్టు పెద్ద చెట్టు ఉండిరాలను తప్పకుండా పెంచుకోవాలి ప్రభుత్వం ఆ సంకల్పం చేసింది నర్సరీ పెట్టింది దీన్ని ఉపయోగించుకోవాలి నా సంతోషం అతి త్వరలో మన గ్రామ పంచాయతీలో చేసుకున్నాం ఎస్సీ కళ్యాణ్ గారు కూడా అయిపోయింది ఇల్లు దీని పెట్టాను కొద్దిగా డబ్బులు వాస్తవంగా 2,70,000 మనం ప్రస్తావన పంపినాం 20,000 వచ్చింది సో ఉన్నత మనం ఎక్కడ ఇంపార్టెంట్ అక్కడ చేసుకుంటా పోదాం ఉన్నమాట చెప్పాలంటే అంబర్పేట పెట్టుకోవచ్చు అందరూ తక్కువ కాబట్టి కొంత అక్కడ మనం ఎలా ఉంటుందని అక్కడ కూడా చేసేది ఉన్నారు మనలో కూడా అందరు పోతారు అక్కడ ఇక్కడ సొసైటీ ఎంత పడేదా కాబట్టి ఆ ఒక రోడ్డు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా అతి త్వరలోనే వారం రోజుల అది కూడా మనం పని మొదలు పెట్టుకుందాం ఎప్పటికైనా ఇంకా మంచి రోజులు వస్తే ఈ కరోనా ఎప్పటికి పుట్టాలి మనం కూడా మీరు జాగ్రత్త ఉండాలి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అయినా కానీ రకరకాల ముందులు ఇస్తున్నారు ఇంతకుముందే చిన్నపల్ల కూడా వడ్ల ముచ్చడం ఎక్కడ రాత్రి టీవీలో మా తమ్ముడు ఎట్లా నింపుతారు పేపర్లో రాస్తారు వడ్ల ముచ్చడం ఉంటుంది వడ్లు పోయేది మొలమొల చెప్తున్నాం మనమే అది బియ్యం అనేది ఎన్నో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది
అది ఎప్పటిలో ఉన్న కథ. కానీ ఈసారి మొండి కేసు ఎంత మొండి కేసు అంటే పోయిన ఏసీపీ బియ్యం ఇంకా రైస్ పిల్లల వాళ్ళు పోయిన ఏసీపీ బియ్యం తీసుకోవాలి. వానకాల వడ్లొచ్చినాయి, ఈ బియ్యం పోవాలి, మళ్ళీ ఎండాకాలం ఎంత తీసుకుంటారంటే చెప్తారు. అందుకే ముఖ్యమంత్రి గారు కొద్దిగా వడ్లు పెట్టకుండా దొంగబాట్లు తినడం లేకుండా లేదు. ఎండాకాలంలో మనం మామూలుగా బియ్యం పెట్టితే 180 మీ అందరికి తెలుసు 180 కాబట్టి పార్పడి చేయాలి. బయట బయట తిరగడం లేకుండా పోయింది కాబట్టి అదే పరిస్థితి లేకుండా చెప్తున్నారు, జాగ్రత్త అని చెప్తున్నారు. మరి ఎవరన్నా రైతులు రైతులతో మాట్లాడుకొని మనం ఏమైనా తెలంగాణ సోనా ఏదైనా కూడా ఏదో పెట్టుకుంటే రైతులు కూడుకుంటే మనం అర్థమా పేపర్లో అక్కడక్కడ కొంత రాసినట్టు వారు అదే రైతు బోధం పొందేది అట్లా మేము తప్పుడు మాటలు రైతు బోధం ఇప్పుడు రోజులు వస్తాయి లేవు అనుమానం లేదు. మళ్ళీ ఏమంటారా ఇప్పుడు కొన్న వడ్లు మీకు ఎవరైతే కొన్నామో ఆ వడ్ల గింజలకు ప్రతి పైసా అకౌంట్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, జగిత్యాల జిల్లా 400 కోట్లు ఇచ్చింది, వడ్లకు రాష్ట్రం మొత్తం కలిపి 8000 కోట్లు ఇప్పటికే మనం వడ్లకు రైతులకు ఇచ్చాం. పాత ఏసీ మనం 18000 కోట్లు ఇస్తే పాత ఏసీ 18000 కోట్ల డబ్బు మనం ప్రదర్శిస్తే ఇంకా తీవ్రంలో బియ్యం తీసుకపోయి 8000 కోట్లు మనకు ఇవ్వాలి, 10000 కోట్లు ఇచ్చింది. ఇంకా బియ్యం అంతా మన గోదావరి కాదు కదా రైస్ మిల్లు, మీరు ఏ రైస్ మిల్లు చెప్తారు కేంద్రం తీసుకోవాల్సిన అవసరం. అది ఎప్పటికైనా ఉన్న కథ కొత్తది కాదు. మరి ఈ రకంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో చేస్తున్నారు, ఎన్ని చేసినా అనుకోని అర్థమే ఉంటారు. కానీ నిజంగా మన ముఖ్యమంత్రి గారు దైవభక్తులు, బ్రహ్మాండంగా ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయం ధర్మపురి ఎంతమంది చేస్తున్నారు, మేము కూడా సర్వే కట్టేసింది బ్రహ్మాండం చేస్తూ యాదగిరిగుట్ట మరి మన తెలంగాణలో ఉన్న గుంటూరు గోపాలు చేస్తూ ఈ రకంగా కళ్యాణ మండపాలు ఇది ఒకటే కాదు ఇక్కడ ఇచ్చిన కులాస శివగుడి పోలీస్ స్టేషన్ స్థానం ఇచ్చిన రామాజపేట రామాలయానికి ఇచ్చినాం, కొలవాయి రామాలయానికి ఇచ్చినాం, వీర్పూర్ లక్ష్మీనరసింహస్వామికి ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఏరియాలో మనకు ఊళ్ళో కళ్యాణ మండపాలు ఈ ప్రభుత్వం వచ్చినట్టు ఈ ప్రభుత్వం వచ్చినట్టున్నాం తప్పకుండా ఇంకా ముందు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ నన్నొక ఇంటర్ లాగానే ఎప్పుడైనా మీరు అందరూ చూస్తే నిజంగా చెప్పినట్టు ఖచ్చితంగా అది సిద్ధి లేదు. సింగులు దూరం కాదు, ఇంటి దేవుడే ఇక్కడ ఉండదు, ఇంటి దేవుడే ఇక్కడ ఉండదు. కొండగట్టాన్ని లేదా ఇంటికి వెళ్తే జుట్టు తీసేది ఇక్కడే మనం కాబట్టి ఇంటి దేవుడే ఇక్కడ ఉండదు. ఈ 2-3 రోజుల నాకు మీ అందరికీ ఆశీర్వాదం మనకొకటి ఒకటి అన్నపరిశ్రమ కూడా చేసే ఉంటే ఇంటి చేసుకుందాం అని కూడా అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మా సహకారం వెళ్ళిన వేరేలా ఉంటుంది. మీరు నన్ను ఎప్పుడు కూడా నేను డాక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇంటర్ దగ్గర కాపాడుతున్నారు అక్కచెల్లెలు మహిళా సంఘాలు వాళ్ళంటే వాళ్ళకి కూడా రెగ్యులర్గా ఆహ్వానిస్తున్నారు తెలియజేస్తున్నారు. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనిషి అసలు జంగల్ అంటే ఏది చూసుకునే విధంగా చేసే ఆలోచన ఉంది. మరి ఈ కరోనా వల్ల ఎంత పడుతుంది తప్పకుండా దాన్ని కూడా ముందు చేసుకుని ఆ జంగల్ మంచి చేద్దామని చెప్పి తెలియదు. వెంకటేశ్వర స్వామి వారు సంజయ్ గారు వెంటుండి మళ్ళీ ఇంతకంటే పెద్ద పదవులు చూడాలని రోడ్ ఇప్పుడు.